నమ ఈ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో కుంభరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి మహాదృష్టం పట్టబోతోంది అనేటట్లుగా ఉండేటువంటి గ్రహస్థితి మనకు సూచిస్తున్నది చాలా వరకు నూటికి ఎనభై శాతం యోగించేటువంటి అంశాలే గోచరిస్తున్నాయి ఇటువంటి సందర్భంలో ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు జీవితంలో బాగా స్థిరపడటానికి నిలబడటానికి అనుకూలంగా ఉండేటువంటి పనులు కానీ అటువంటి వ్యవహారాలు చేయగలిగితే రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సమస్యలను తప్పించుకునే అవకాశం బాగా వీళ్ళకి కలుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే జనవరి పదిహేడవ తారీఖు దాటగా జన్మంలోకి శని ప్రవేశిస్తాడు కుంభరాశిలోకి అలాగే ఇతర గ్రహాలు రాహు యొక్క మార్పు కూడా రెండు వేల ఇరవై మూడులో రాబోతోంది కేతు గ్రహం యొక్క మార్పు కూడా అష్టమంలోకి కేతు ప్రవేశించబోతున్నాడు కుంభరాశి వాళ్ళకి అంటే ఇటువంటి గ్రహస్థితులలో కొన్ని యోగిస్తూ ఉంటే కొన్ని ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటాయి ఇటువంటి సందర్భాలలో ఈ కుంభరాశి వారు ముందు జాగ్రత్తతో మసులుకోవాలి ఈ గోచారం ప్రకారంగా ఉండేటువంటి గ్రహ సంచారాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఏ సమయంలో ఏ గ్రహస్థితి అనుకూలిస్తుంది మనం ఏదైనా ముఖ్యమైన పని లాంగ్ టర్మ్ ఉండేటువంటి వర్క్ జీవితకాలం ఎక్కువ కాలం కొనసాగేటువంటి పనులు ఏమైనా ఏమైనా కనుక ఉంటే వాటిని ప్రారంభం చేసుకోవటం మంచిదా అలాగే రేపు రాబోయేటువంటి సమస్యల్ని అధిగమించడానికి మరింత అభివృద్ధిని సాధించడానికి ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు వృత్తిలో ఎటువంటి ఒడదొడుకులు లేకుండా మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలు పర్సనల్ హారస్కోప్ ద్వారా తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది సరే ఇప్పుడు గ్రహ పరిశీలనలో కనుక చూస్తే కుంభరాశి నాథులైన శని మకర రాశిలో వేలలో సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో గురుడు ధన కుటుంబకారుడు స్వక్షేత్రంలో సంచారం చేయటం మూడవ ఇంట రాహు యొక్క సంచారం అలాగే నాలుగు ఐదు స్థానాల్లో కుజుడు వృషభరాశి అందు అలాగే యందు సంచారం చేయటం అలాగే మీకు అష్టమంలో సంచారం చేసినటువంటి గ్రహస్థితులు అంటే మీకు చతుర్థ అధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో కన్యా రాశి ఎందు నీచస్థాన గతి సంచారం చేస్తున్నాడు అదే అష్టమంలో రవి సంచారం అదే అష్టమంలో బుధుని యొక్క సంచారం చంద్రుడు కూడా రెండున్నర రోజుల పాటు అష్టమంలో ఈ చాతుర్గ్రహ కూటమిగా ఏర్పడి సంచారం చేస్తున్నాయి ఎప్పుడైతే మీకు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి రవి అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి నీచస్థానంగా చెప్పుకునేటువంటి తులారాశులకి ప్రవేశం చేసి సంచారం చేస్తాడు ఈ యొక్క భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఈ యొక్క భాగ్యస్థానంలో కుంభరాశికి కేతు యొక్క సంచారం కూడా ఉన్నది అలాగే కేతువు రవి రెండు గ్రహాలు కలుస్తున్నాయి అలాగే శుక్రుడు అదే రోజున అష్టమ స్థానాన్ని నీచస్థానాన్ని వదిలిపెట్టి స్వక్షేత్రంగా భాగ్యక్షేత్రంగా చెప్పినటువంటి తులారాసులకి ప్రవేశం చేసి సంచారం చేస్తున్నాడు అలాగే బుధుడు కూడా మాసాంతంలో మనకి చాలా అద్భుతంగా తులారాసులకి ప్రవేశం చేసి మిత్రయోగాన్ని కలిగిస్తూ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అలాగే చంద్రుడు కూడా రెండున్నర రోజుల కాలం పట్టు ఈ యొక్క తులారాసులు ప్రవేశిస్తాడు ఇక్కడ పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతోంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి భాగ్యస్థానమునందు అలాగే కుజుని యొక్క సంచారం వృషభ రాశిలో సంచారం రెండు కుజుడు మకర ఈ యొక్క మృష నక్షత్రం మూడవ పాదంలోకి మిథున రాశిలోకి ఒకరించి ప్రవేశం చేసి సంచారం చేస్తాడు తర్వాత కుజస్తంభన యోగం కూడా ఒక మూడు నెలల కాలంపాటు సుమారుగా అందరికీ ఉండబోతోంది ఈ రకమైన గ్రహస్థితుల్లో ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఎప్పుడైతే పద్దెనిమిదవ తారీఖు నుంచి భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్నాడో ఆర్థికమైన పరిపుష్టి బాగా బలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ భాగ్యాధిపతికి స్వక్షేత్రము అలాగే తులారాశి అయిన కారణం చేత స్వక్షేత్రమైన కారణం చేత ఇక్కడ పాపగ్రహాలు ఎన్ని చేరి ఉన్నప్పటికీ కూడా తన యొక్క క్షేత్రస్థితిని పాడు చేయలేవు అందు కారణం చేత ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి సుమారుగా తో యొక్క కుంభరాశి వారికి ఉండవని చెప్పుకోవచ్చు తులారాశి అనే శుక్రుని యొక్క ప్రవేశం ద్వారా అష్టమంలో అంతవరకు ఈ యొక్క శుక్రుడు బుధుడు రవి సంచారం చేస్తున్న కారణం చేత ఏదో కొంత ఆరోగ్యపరంగా సమస్యలు ఉండొచ్చు ఉదర సంబంధమైన గ్యాస్ట్రిక్ సంబంధమైన సమస్యలు ఉంటే ఉండవచ్చు కానీ ఎప్పుడైతే మీకు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దాటింది అప్పటి నుంచి కుంభరాశి వారికి అదృష్టం పట్టబోతోంది ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం రాబోతోంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేపు రాబోయే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఏళ్ళు నడిసిన రాబోతోంది రాహు కూడా రెండు రేపు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ద్వితీయంలోకి గురుడి ఇంట్లో ప్రవేశిస్తాడు మీనరాశిలోకి అలాగే గురుడు కూడా మరల మీకు మూడో ఇంటి మేషరాశిలో ప్రవేశం చేస్తాడు అలాగే కుజుని యొక్క సంచారం కూడా మారుతుంది అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు వీళ్ళు ప్రణాళిక వేసుకుంటారు కుంభరాశి వాళ్ళు ప్రణాళిక వేసుకుని ధనాన్ని నిల్వ చేసుకోవాలి మనం ఫైనాన్షియల్ క్రైసిస్ అనుభవించకుండా ఉండాలి అంటే కనుక ఆర్థికంగా బలం చేకూర్చుకోవాలి అనేటువంటి ఆలోచనలతోటి ఈ వచ్చిన సదావకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు గ్రహస్థితుల వలన ఎన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా మీరు ప్రయత్నపూర్వకంగా కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నం కనుక చేసి ఆ పనిని కనుక ముందుకు తీసుకెళితే ఎంత కష్టతరమైన పనినా సరే అవలేలగా మీరు ఆ యొక్క కష్టాన్ని దాటి ఆ పనిని పూర్తి చేయగలుగుతారు ఆ పనిలో మీరు విజయాన్ని కూడా పొందేటువంటి అవకాశం మీకు కుంభరాశి వారికి కలగబోతోంది అని చెప్తాను నేను ప్రత్యేకంగా మరి మరి తెలియజేస్తాను అలాగే ఎటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఉండేటువంటి వ్యక్తులకైనా సరే చాలా వరకు అనుకూలించే అవకాశం కనపడుతోంది ఇక్కడ శుక్రుడి కేతుతో ఉన్నాడని చెప్పేసని లేకపోతే రవి కేతుతో ఉన్నాడని చెప్పేసి అని రవిశుక్రుడు కలయిక ఉందని చెప్పేసని అంటే ఇక్కడ మీకు దోషభూయిష్టంగా గ్రహ సంచారం ఉన్నప్పటికీ కూడా అలాగే బుధ శుక్రుడు కలయిక కూడా మాసాంతలో ఉండబోతోంది ఇక్కడ మీకు జామిత్ర యోగం అంటాం కష్టమాధిపత్యం వచ్చినప్పటికీ కుంభరాశికి పంచమకోణాధిపతి అలాగే భాగ్యాధిపతి చతుర్థ కేంద్రాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క స్వక్షేత్రంలో తుల రాశి ఎందు బుధుడితో కలిసి సంచారం చేస్తున్న కారణం చేత ఆర్థిక పరిపుష్టితో పాటుగా ఇక్కడ సప్తమ కేంద్రాధిపతి అటువంటి యొక్క రవి తులారాశి ఎందు నీచస్థానంగా సంచారం చేస్తున్న కారణం చేత వృత్తి వ్యాపార వ్యవహారాల ఎందు అభివృద్ధి కనబడుతోంది ఇక్కడ పాపగ్రహం పాపస్థలంలో శుభత్వాన్ని ఇచ్చే అవకాశం కనబడుతున్న కారణం చేత మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ కనబడుతూ ఉన్నాయి ఉద్యోగస్తులు చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చును చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ కూడా కొంతమందికి ఆగిపోతున్నాయి రావటం లేదు అంటే ఖచ్చితంగా మీ పర్సన హారసుకో ప్రనాలిసేస్ చేయించుకోండి ఎందువల్ల అంటే ఇక్కడ మీకు కేతు యొక్క సంచారం కూడా ఉంది రవికేతువుల యొక్క కల యొక్క రవికేతుల యొక్క సంచారం నవభాగ్య స్థానంలో మీకు కొన్ని కొన్ని సందర్భంలో పెద్దవాళ్ళు ఆగ్రహానికి కూడా లోను కావాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి అటువంటి పరిస్థితులకి ఎదురు కాకుండా పెద్దవాళ్ళ యొక్క ఆగ్రహానికి లోను కాకుండా మీరు సుస్థిరమైనటువంటి జీవితాన్ని పొందాలి మంచి జీవితాన్ని పొందాలి అధికమైన ఆదాయాన్ని పొందాలి ప్రమోషన్స్ పొందాలి ఇంక్రిమెంట్స్ రావాలి బోనస్లు రావాలి ఇటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసే వ్యక్తులు చక్కగా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయటం వల్ల అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల గణపతిని ఆరాధన చేయటం వల్ల కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు తొలగిపోయి మీకు చక్కగా ఒక మంచి ప్లాట్ఫామ్ క్లియర్గా ఏర్పడుతుంది అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు పై అధికారులు కూడా మీకు సపోర్ట్ని ఇస్తారు ఇచ్చి మీకు అభివృద్ధికి వాళ్ళ యొక్క పాత్ర కూడా కీరులుగా పోషించే అవకాశం ఉంటుంది సుమా అని చెప్పేసి అని ఈ కార్యక్రమం చూస్తున్న కుంభరాశి వారికి మరీ మరీ తెలియజేస్తున్నాను ఇంకా చూసుకుంటే సోదర వర్గంతో అన్నదమ్ములు అక్క చెల్లతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క అభివృద్ధిని కానీ మీకు వచ్చేటువంటి ధనాన్ని కానీ లేకపోతే మీకు ఉండేటువంటి క్రియేటివిటీ మీకు ఉండేటువంటి ఆలోచన విధానం మీరు చేసుకునే పనుల గురించి కానీ కొంతమంది అందరూ ఉండరు అలాగా కొంతమందిలో కొద్దిగా చిన్నపాటి అసూయ ద్వేషాలు కలుగుతూ ఉంటాయి నేను ఎదగలేకపోతున్నాను వాడు ఎదుగుతున్నాడు నాకన్నా వాడు బాగా ఫైల్లోకి వెళుతున్నాడు అనేటువంటి చిన్నపాటి అసూయ మొదలయ్యి మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని గుణాలు కూడా కొంతమందిలో ఉంటూ ఉంటాయి అలాగని అందరూ ఉండరు అటువంటి వ్యక్తిని కాస్త అప్పు చేసుకుంటూ ఇందులోనూ అన్నదమ్ములు అక్క చెల్లిని మధ్యనైతే సహజంగానే ఉంటూ ఉంటాయి పెద్దయిన వాళ్ళలో కనుక చూసుకుంటే చిన్నపిల్లలు ఏం కనిపించవు కానీ పెద్దగా వ్యవహారవేత్తలు అయ్యుండి బాధ్యతలు తీసుకుని ఎవరో లైఫ్ వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతూ ఉంటే ఇటువంటి సమస్యలు ఇటువంటి మనస్పదర్ధలు కొంచెం వచ్చే అవకాశం కనబడుతోంది రావటమే కాకుండా మిమ్మల్ని ఏదో రకంగా దెప్పి పొడిచే అవకాశం కూడా కనబడుతుంది ఇది బాగా నోటీస్ చేయాలి కుంభరాశి వారు నోటీస్ చేసి అవసరమైనంత వరకు మాత్రమే వాళ్ళని మీరు అంటే వాళ్ళతో చేసే రెండు పనులు జాగ్రత్తగా చేసుకుంటే కనుక ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఏది ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండే వస్తున్నాయి అయితే ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తాను అలాగే ఆరోగ్య విషయాన్ని ఎందుకంటే అష్టమాధిపతి భాగ్యస్థానంలో వస్తున్నాడు బుధుడు ఇక్కడ పంచమ కోణాధిపతి ఒకటే కాదు అష్టమాధిపతి అయిన బుధుడు కూడా భాగ్యస్థానంలోకి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో రావటమే కాకుండా భాగ్యస్థానంలో కేతు సంచారం ఉంది అలాగే సప్తమ కేంద్రాధిపతి అయిన రవి నీచస్థానంలో తులరాశిలో సంచారం చేస్తున్నాడు ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఇక్కడ మీకు కుంభరాశి నాథులైన శని వ్యయంలో మకర రాశిలో సంచారం చేస్తూ మాసాంతంలో ఈ యొక్క కుజుడితే చూడబడుతున్నాడు కుజుడు అష్టమ స్థానంలోకి అష్టమా దృష్టితోటి కుజుడు యొక్క శని చూస్తున్న కారణం చేత ఆలోచన విధానమే కాకుండా ఆరోగ్యం మీద కూడా కొంచెం ఎఫెక్ట్ కనబడే అవకాశం కనబడుతుంది బీపీకి సంబంధించి షుగర్కి సంబంధించి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి ఆహార పానీయాల విషయాలు మాత్రం ఖచ్చితంగా అటెండెన్స్ని పాటించండి దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పాడవకుండా సుస్థిరంగా ఉండే అవకాశం కనబడుతుంది కష్టాలను గట్టెక్కడానికి ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పినట్టుగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే మీకంటే గొప్ప అదృష్టవంతులు మనీ సేవ్ చేసుకునే వ్యక్తుల్లో మీరు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా కనుక చూసుకుంటూ ఉంటే అలాగే రాజకీయంగా ఉండేటువంటి వ్యక్తుల్లో కనుక చూసుకుంటే పొలిటికల్గా మంచి పలుకుబడి పొందే అవకాశం కనబడుతోంది ఎప్పుడైతే మీకు సప్తమ కేంద్రాధిపతి వ్యతిరేకమైన గ్రహం అయినటువంటి రవి నీచస్థానంలో సంచారం చేస్తున్నాడో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా బెనిఫిట్స్ వచ్చే అవకాశం కనపడమే కాకుండా ఇంకా అనుకూలాంశాలు పెరిగే అవకాశం కనబడుతోంది అలాగే మీకు ఇంకా చూసుకుంటే ద్వితీయంలో గురుడు కుంభరాశికి ధన కుటుంబకారకుడు అనేటువంటి గురుడు అనుకూలాంశాలు ఇస్తున్న కారణం చేత గురుడు మీకు పాపగ్రహంగా మారినప్పటికీ కూడా ద్వితీయ క్షేత్రంలో గురుని అనుకూలత బాగా ఉంటుంది కాబట్టి ఈ గురుడు ద్వారా ఫలితాలు పొందే అవకాశం యొక్క కుంభరాశి వారికి కలగబోతోంది అలాగే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో కుజ స్తంభన యోగం కూడా ఉండబోతుంది కాబట్టి పిల్లలు ఎటువంటి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకూడదు వాళ్ళు మూర్ఖంగా మొండితనంగా కనుక ప్రవర్తిస్తూ ఉంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం అలాగే గణపతిని ఆరాధన చేయడం ఈ రెండు ఆరాధనలు చేయటం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు మొండి వేయకుండా ఉంటారు అలాగే మీకు మీ మీద అలిగేషన్స్ ఎవరు కూడా చేయరు అంటే మీకు ఎప్పుడైతే పంచమకోణ స్థానంలో కుజస్తంభనయాపం ఏర్పడుతూ ఉన్నదో మృషధా నక్షత్రం మూడవ పాదంలో కుజుడు వక్రించి సంచారం చేస్తూ సంభించి సంచారం చేస్తుంటాడు దీని కారణం చేత కూడా మీకు పబ్లిక్లో బ్యాడ్ రిప్యుటేషన్ రాదు మంచి పేరు అనేది ఉంటుంది పేరు ఇంకా ప్రఖ్యాతులు పెరుగు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కానీ ఎటువంటి సమస్యలు కూడా లేని జీవితాన్ని పొందే అవకాశం ఇక కుంభరాశి వారికి కలుగుతున్నాయి మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వేయమందు శని ఉన్నాడు అలాగే మీకు నీత్య స్థానంలో రవి ఉన్నాడు కేతు కూడా భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఇక్కడ మీకు బుధ బుధశుక్తుడు కలయిక ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి అయిన కారణం చేత ఆరోగ్యపరంగా ఎంతో కొంత ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు ముఖ్యంగా ఒబిసిటీ సమస్యలు కానీ అలాగే మీకు ఆయాసానికి సంబంధించి సమస్యలు కానీ అలాగే డస్టర్జీస్ కానీ ఈ రకంగా ఇటువంటివి శ్వాసకోశ సంబంధమైన సమస్యలు అలాగే లివర్ ఏదైనా చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకుని దూర ప్రాంత ప్రయాణాలు చేయగలిగితే కనుక ఎన్నో సమస్యల నుంచి బయటపడి మంచి అభివృద్ధివంతమైన జీవితాన్ని పొందే అవకాశం ఇక కుంభరాశి వారి కలిగి సమానిస్తారు నేను ప్రత్యేకంగా మరీ మరి తెలియజేస్తున్నాను ఇటువంటి సందర్భాల్లో మీ పర్సనల్ హారస్కోప్ అనాలసిస్ చేయించుకోండి దానివల్ల చాలా ఎన్నో విషయాలు తెలుస్తాయి మీ వ్యక్తిగత జాతకంలో ఎంతో అద్భుతమైన జీవితం కొంతమందికి ఉంటూ ఉంటుంది అద్భుతమైన జీవితం ఉన్నప్పుడు కూడా అంటే ఇటువంటి కొంచెం బాగోలేదు అనే విషయాలు వినటం వల్ల అభివృద్ధివంతమైన జీవితాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటారు కొంతమంది వ్యక్తులు అటువంటి అవకాశం ఉండదు ఖచ్చితంగా మీకు బాగు బాగుపడేటువంటి అవకాశం చాలామందికి ఉంటుంది చాలామంది జీవితం ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది అటువంటి వ్యక్తులు ప్రథమహారస్కోప్ ఎవరైనా సరే ప్రథమహారస్కోప్ చూపించుకోవడం వల్ల జీవితం యొక్క స్థితి అలాగే ఉద్యోగ పరిస్థితి కానీ వ్యాపార పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ అలాగే ఆర్థికంగా నిలబడిన పరిస్థితులు కానీ శత్రుత్వాలకు సంబంధించిన పరిస్థితులు కానీ ఏ రకంగా ఉన్నా ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి ఎటువంటి దోష పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యలు అనే విషయం తెలుసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి మీ పర్సనల్ హారస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి మీలో ఎవరైనా సరే మీ జాతకాన్ని నా ద్వారా అనాలిసిస్ చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే పక్కనే కనపడితే నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి తెలియజేసి జాతక పరిస్థితులను దగ్గర రుసుము కూడా చేయలేని జాతక పరిస్థితులను చేయించుకుని నేను కనుక ఏదైనా దోషాలకు పరిహారం తెలియజేస్తే ఆ దోష పరిహారాలు కూడా చేయించిన మంచి జీవితాన్ని పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే నేను టాక్ అనేటువంటి కొత్త ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి దాంట్లో కూడా కార్యక్రమాలు పోస్ట్ చేస్తున్నాను ఆ ఛానల్ కూడా చూసి ఆ ఛానల్ యొక్క అభివృద్ధికి కూడా దోహదపడవలసింది ఈ కార్యక్రమం చూస్తున్నా మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లోకి కూడా సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా తదుపరిచే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం